డెఫినెట్గా నేను రియల్ లైఫ్లో మదర్ అవ్వడం నాకు చాలా హెల్ప్ హెల్ప్ అంటే ప్రియాని ఓన్ చేసుకోవడానికి ఈజీ అయిపోయింది చాలా నాకు. అండ్ ఐ ఫైండ్ ఇట్ అ బ్లెస్సింగ్ టు బి ఏబుల్ టు ప్లే ప్రెగ్నెంట్ అగైన్ లైక్ గెట్ ఆల్ దాట్ బికాస్ లిటరల్గా రమేష్ సార్ శరత్ సార్ వాళ్ళు కూడా ఐ వాజ్ ఆల్ ద టైమ్ అయ్యో లావ్ అనిపిస్తున్నాను నాకు ఈ పొట్టదే కానీ అయ్యో లావ్ నో 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 డైటింగ్ శుభ్రంగా పెట్టేవాళ్ళు నాకు కూర్చోబెట్టి మరి ఓకే అంటే దీనికోసం పోకూడదు నీ బుగ్గలు పోకూడదు అలాగే ఉండాలి మంచిగా కొసరి వడ్డించి తినిపించేవాళ్ళు. ఇలాంటి రోల్స్ భలే ఉంటాయి అంటే దాని తర్వాత తగ్గాలి ఎలా పక్కకు పెట్టేస్తే బట్ ఆ టైం వరకు లైక్ అమ్మాయి ప్రశాంతంగా ఎంత లావైతే అంత హెల్ప్ అవుతుంది క్యారెక్టర్ కి ఏదైనా తినొచ్చు. అండ్ నేను చాలా పెద్ద ఫుడీ సో తర్వాత ఎక్కడ వెళ్తుంది కదా అక్కడ నాకు తృప్తిగా అన్నం ఇచ్చారంటే నెయ్యి ఆవకాయ వేసుకొని ఐఎమ్ సార్టెడ్ ఫర్ లైఫ్. సో అలాంటిది అక్కడ అసలు చాలా బాగా ఉండేది. ఐ యూస్ టు ఈట్ సో యమ్మీ ఫుడ్ తినేసి ఎలాంటి టెన్షన్ లేకుండా తర్వాత ఇంకా టు షిఫ్ట్ బ్యాక్ టు కినువా ఇట్ వాస్ అ బిగ్ పెయిన్. అక్కడ మదర్ కాబట్టి నేను అడిగాను ఆ ఎమోషన్స్ ఎలా ఉన్నాయని. ఖచ్చితంగా లైక్ అంటే షూట్ చేసేటప్పుడు ఎంతైనా అది షూట్ అని తెలుసు డైలాగ్స్ ఉంటాయి ముందే చూసుంటాము ప్రిపేర్ అయి ఉంటాము బాగానే ఉంటుంది బట్ ఎమోషన్ లైక్ యాక్ట్ చేసే టైంలో యూనో ఆ ప్రెగ్నెంట్ లేడీ కానీ లేకపోతే లిఫ్ట్లో స్టక్ అయింది కానీ నాకు తెలిసి మీకు ప్రెగ్నెన్సీ గురించి ప్రెగ్నెంట్ లేడీస్ గురించి డెలివరీ గురించి ఫిలిం చెప్పినట్టే ఉంది. సో ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ అనేది అబ్బాయిలకు కూడా ఏమవుతుందంటే ఒక ఓకే ఇంత పెయిన్ ఉంటుందా దీంట్లో చాలా వరకు తెలియదు మీరు ఫాదర్ అయిన వాళ్ళు చూసినట్టుగా అయితే చూసిన తర్వాత విల్ కనెక్ట్ టు దట్ ఎమోషన్ మదర్ ఎమోషన్ కి చాలా కనెక్ట్ అవుతాం మనం అంటే ఇది ఇగ్నోర్ చేసాం మనం ఇన్ని రోజులు అని ఫీల్ అవుతాం మనం ఎంత బాగా చూసుకున్నాం మదర్ ని ఒక చిన్న పాయింట్ లో విల్ గెట్ సో ఎమోషనల్ దట్ ఏంటి ఇంకా ఇవ్వాలి మదర్ కి అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. సో యా యాస్ యు సెడ్ ఇప్పుడు అనసూయ గారు చెప్పినట్టు సో ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో ఫర్ మీ ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ దట్ ఇన్వాల్వ్మెంట్ అన్నది బికాస్ ఐఎమ్ సీయింగ్ హర్ షౌటింగ్ స్క్రీమింగ్ ఆ పెయిన్ తో అంటే ఐ ఫెల్ లైక్ నిజంగానే పెయిన్ వచ్చి అరుస్తున్నారు సో ద బేబీ ఇస్ కమింగ్ సో ఐ ఫెల్ దట్ ఛాన్స్ దొరికితే అందరికి ఇప్పుడు నా పిల్లల్ని కూర్చోబెట్టి ఎస్తా ఎస్తా ఒక్కసారి నా మీద గట్టిగా అరిచావు ఈ సినిమా చూస్తా. దిస్ ఇస్ లైక్ థ్యాంక్ యూ బ్రదర్ ఇస్ అ వెపన్ టు ఎవ్రీ మదర్. ఓ యా ఓ యా ఐ యూస్ టు ఆస్క్ హర్ అంటే షీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ మీ అంటే నిజంగా ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఎలా ఉంటుంది ఆ టైంలో హౌ షీ ఫీల్స్ ఐ హావ్ టు నో కదా. సో బికాస్ ఐఎమ్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ అప్పుడు. సో జనరలీ అబి క్యారెక్టర్ కి హీ వోంట్ రియలైజ్ ఎప్పుడైతే ఆ బేబీ రావడమో అప్పుడు దెన్ హీ విల్ రియలైజ్.